2009 తర్వాత చిరంజీవి గారు కూడా చాలా ఆశయాలతో వచ్చారు. కానీ ఆ రోజున ఎందుకు నేను కులాలను దాటి మాట్లాడతానంటే, ఆ రోజున ఉన్న కన్నబాబు అనే ఒక వ్యక్తి అంటే అతన్ని నేను తగ్గించడానికని కాదు, నా ఉద్దేశం తగ్గించాలని కాదు, ఒక చిన్నపాటి స్కూటర్లో వచ్చే వ్యక్తి ఈరోజున ఇన్ని 100 కోట్లు ఎలా సంపాదించాడు? మరి నిజంగా నీకు చిరంజీవి గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకునే వ్యక్తి ఏంటంటే కాంగ్రెస్లో ఆయనకు అండగా నిలబడాలి కదా. మరి అది చూస్తే కాపుకులు వస్తాడే. మరి అంటే కులాన్ని ఎవరైనా సరే వాళ్ళ వ్యక్తిగత స్వలాభ స్వప్రయోజనాలకు వాడుకునే వ్యక్తులు తప్ప రాష్ట్ర ప్రయోజనాలకి ప్రజా ప్రయోజనాలకు వాడుకునే వ్యక్తులు లేరు. నాకు నిజంగా అందుకు విసుగొచ్చింది కులం మీద. కులం అనేది మన ఉనికి, అది మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడ పుడతాం, ఆ ఉనికిని మనం గౌరవపరచుకోకర్లేదు. ఆ ఉనికిని గౌరవపరుస్తాం, గౌరవిస్తాం. కానీ ప్రతి కులంలో, ప్రతి మతంలో, ప్రతి ప్రాంతంలో ఉన్న తప్పులను కూడా మనం సరిగ్గా చేసుకోకపోతే తెలుగుదల వాళ్ళు కానీ బుద్ధిజీవులు కానీ మనం ద్రోహం చేసిన వాళ్ళతో. అందుకని దాంట్లో భాగంగా నేను ఒకరిని విమర్శిస్తున్నప్పుడు నా సొంత కుటుంబానికి కాదని వచ్చాను నేను రాజకీయాల్లోకి. నా సొంత కుటుంబం వద్దు అంటే టీడీపీ సపోర్ట్ చేశాను, కాంగ్రెస్ మనకు చేసిన దెబ్బకి. అలాంటి కాంగ్రెస్తో ఈ రోజున కూర్చోబెట్టి ముఖ్యమంత్రిగా వెళ్ళి రాహుల్ గాంధీ కాళ్ళు పట్టుకొని మీరు సపోర్ట్ చేయాలంటే నాకు నిజంగా తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దెబ్బ కొట్టడానికి ఇంతకు మించి ఇంకా దాని బదులు ఓ పని చేయండి. మీరు రామారావు గారి విగ్రహాలకి దండలేయడం మానేయండి. రామారావు గారి విగ్రహానికి ఆయన ముసుగేసి కప్పేసేయండి. ఎందుకంటే మీ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వ్యక్తులు మీకు ఆయన మాటని ఎత్తే హక్కు మీకు లేదు. ఒకటే చెప్తా ఉన్నాను, వీళ్ళందరికీ చూస్తాను, తెలుగు జాతి కట్టుబొట్టు మీద, సంస్కృతి మీద, సంప్రదాయాల మీద, భాష మీద మీకు విలువ లేనప్పుడు మీరేం రక్షిస్తారు తెలుగుదేశం, ఆంధ్ర ప్రాంతాన్ని, ఆంధ్రప్రదేశ్ని మీరే రక్షించగలరు? ఇంత ఇన్నిసార్లు ఆత్మగౌరవం తాకట్టు పెట్టేవాళ్ళు మీరు ఒకటే ఊహించారు.